నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఇది మీ మానసికమైనటువంటి బలహీనత కావచ్చు, మానసికమైనటువంటి బలం లేక ఈ రంగం మీరు ప్రవర్తించవచ్చు. ఏది ఏమైనా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి పక్కన 10 మంది ఉండటానికి అవసరం లేదు, మీరు ఒక్కళ్ళే సాధించగలుగుతారు. మీ తెలివితేటల్ని జాగ్రత్తగా ఉపయోగించి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో చర్చలు కూడా సానుకూలపడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. పరిమళ గంధాన్ని పూజలో ఉపయోగించడం వల్ల మీ జీవితంలో కూడాను అలాంటి పరిమళ గంధాలు ఎదురవుతాయి, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. భగవంతునికి మనం ఒకటి అర్పిస్తున్నామంటే మానసికమైనటువంటి సంతోషంతోటి మనం హృదయార్పణ చేస్తున్నాం అనేటువంటి భావన కలుగుతుంది. అందువల్ల మనం స్వామివారికి పెట్టేటువంటి పలహారాలు కానివ్వండి, నివేదనలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నంతలో చక్కగా చేయటం అనేది మంచి పద్ధతి. అందువల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించడం, జ్ఞానతూర్ణాన్ని సేవించడం చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ధైర్యంతో ముఖ్యమైన కార్యక్రమాల్ని ఎదుర్కొంటారు, విజయవంతమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు, అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.